यहाँ किसान की आत्महत्या हमने बड़ी प्रयास करके कृषि क्षेत्र को खड़ा करके थोड़ी सुधार लाके यहाँ आत्महत्या हमने बंद किया। यहाँ से जो माइग्रेशन था, पलायन था लोगों का, 50% लोग पलायन होते थे महबूब नगर जैसे जिले से, सारे वापस आ गए और आज किसान तेलंगाना का आत्महत्या नहीं कर रहे। మందు తెచ్చుకొని తాగి చనిపోయింది సార్, అప్పు గురించే చనిపోయింది। వర్షం పడలే సార్, వర్షం పడక పత్తి వెళ్ళలేదు, అందులో లాస్ పోయినాం సార్। ఎడ్లను తెచ్చి పత్తి వండక ఫస్ట్ ఏడు వండలేదు, మళ్ళీ ఏడు వండలేదు, అట్లా నష్టపోయినాం। నష్టపోయి మా ఆయన చనిపోయింది సార్। ఇక पंजाब लो 700 कुटुंबालकु अडगकुंडाने 3 लक्षल एग्रेशिया इस्तुन्नाडु। मरि मेमु इंत आफीस चुट्टू तिरगंगा तिरगंगा 7 సంవత్సరాలు గడిచినా మాకు ఇస్తలేడు। మా భర్త చనిపోయి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది। మేము చనిపోయినా కూడా మా ఎగ్రేషియా రాదు మేడం మా పిల్లలకు। నిన్నే యాది చేసుకుంటూ ఈ అడివమ్మాలిగింది రైతన్న, ఏడంగా నువ్వు వస్తున్నావని చెరువమ్మ చూస్తుంది రైతన్న। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుప్పల మీద ఏ రైతు గుండెపోటుతో చనిపోలేదన్న। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు ఏ రోజు రైతులు ఈ బాధతోనే ఆత్మహత్య చేసుకోలేదన్న। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి। తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడే ప్రసక్తి లేదు, రైతులు బాధపడే ప్రసక్తి లేదు। తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడుకున్నటువంటి ఒక ప్రధాన బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా భుజ స్కంధాల మీద వేసుకొని ముందు పోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి। ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నష్టపోయిన రైతులకు న్యాయం చేయడానికి ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినమన్నాయి। ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామని చెప్పి